అప్పుడు ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరికీ ఓకే, కొత్తగా వీసాలు ఎవరికి ఇవ్వట్లేదు అప్పుడు ఈ ఈ కరోనా టైంలో. సముద్రం దాటితే గండం ఉంది యాక్చువల్లీ. సో అప్పుడు మేమేమంటే అక్కడ బాగా చెల్లో ఉన్నాం. సో అలా అలా వణుకుతుండేవాళ్ళం. వివేక్ ఇక్కడ కంఫర్టబుల్గా రూమ్లో మంచి వామ్ వెదర్లో కూర్చొని వన్ మోర్ అంటే మేము అంటే అసలు వణికిపోయి 5-5 జాకెట్లు వేసుకుని టీం అందరు వణికిపోతుండే వాళ్ళు. అలాంటి టైంలో మేము ఒట్టి ఒక షర్టు ఒక గౌను వేసుకొని వణికిపోతూ ఇంకా మా వల్ల చచ్చిపెట్టున్నాం అంటే అక్కడ ఐసులు ఉన్నారు కదా సార్, మళ్ళీ అక్కడ వాళ్ళు అప్పుడు అనిపిస్తుంది కదా వీళ్ళు తాగుట్లో తప్పే లేదు, ఇంత గడ్డ కట్టితే రతకము ఒకే తాగితే అయిపోతుంది కదా. ఎప్పుడైనా అనిపించిందా మీకు? అనిపించింది. ఓ సుక్కి ఏతమంట నడుస్తుందా మీకు? హీరోయిన్ కూడా హీరోయిన్ వెళ్ళలేదు. హీరోయిన్ వెళ్ళలేదు అండి. కోల్డ్ నో ఫెల్ట్ లైక్ హావింగ్ వన్ పెగ్ రాజకీయ స్కూల్ డ్రైవర్ హీరోయిన్ బన్వర్ సార్ కూడా. బన్వర్ సార్ కూడా నో డ్రింకింగ్. బన్వర్ సార్ కూడా. బన్వర్ సార్ని అడగండి. Banwar sir, I'll call him, you ask him. నేను అడగను. I will not speak for Banwar sir. Dangerous. గుగులు పట్టిస్తాడు ఆయన ముందే. మీ ఇద్దరు కూడా ఆస్తుకు మంచిగానే ఉంది సార్ ఇల్లది. ఆల్రెడీ బెంగాల్లో చేసిండ్రా మీరు? వేరే సినిమాలో ఇద్దరు కూడా చేసిరు కదా టుగెదర్ మీ అండ్ బన్వర్ సింగ్ చికావత్. మలయాళంలో 2 films, వన్ ఇస్ ట్రాన్స్ అండ్ వన్ ఇస్ బెంగళూరు డేస్. వన్ ఇస్ బిఫోర్ మ్యారేజ్ అండ్ వన్ ఇస్ ఆఫ్టర్ మ్యారేజ్. ఇప్పుడు ఇద్దరు కూడా చేయరా మరి తెలుగులో? యా యా, ఇఫ్ నైస్ స్క్రిప్ట్ కమ్స్ కరెక్ట్, ఇఫ్ ఇట్ వర్క్స్ యా. ఇప్పుడు మైత్రి సార్ వల్ల ఇచ్చారు కదా ఇద్దరికి. మైత్రి దేర్ ప్లాన్. ఇద్దరు కలిసి ఒక సినిమా చేయండి మరి ఇందులోనే. కొంతమందికి ఏమో మరీ తెల్లగా ఉంటారు సార్, మరీ ఎక్కడెక్కడో చూస్తే మీరు నార్కో ఇండియన్స్ అన్నట్టే ఉంటారు. ఈమె చూస్తే అట్లా అనిపిస్తూనే లేదు. మన తెలుగే ఇక్కడనే ఈ పక్క ఫోన్ టూర్ అన్నట్టే ఉన్నాను. కానీ కుతికే చూస్తేనేమో వేరే లేకున్నాను. గుండెగాని లెక్కనే ఉన్నాం. ఎలా చూస్తే? కుత్కే సఫుడు. ఎప్పుడు చూస్తే? సఫుడు చూస్తే పెద్దగా ఉన్నది. పెద్ద ఫిట్ కొంచెము, కుత్కే ఘనం అన్నట్టున్నారు. మీరు ఏంటి అంటే ఎక్కువ మాట్లాడతారు అనేది అర్థమైంది. లోకల్ కార్డ్స్ పెద్దగా అయిపోయింది. బర్డ్ ఇస్ స్మాల్ బట్ ద సౌండ్ ఇస్ సాలిడ్. అంటే మీకు 3 భాషలలో మీరే చెప్పుకున్నారు కదా.